హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. మనం ఇప్పుడు చాలా వరకు మట్టి పాత్రల్లో వంట చేయడానికి ఇష్టపడుతున్నాం కదండి. కానీ అలాంటి మట్టి పాత్రల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మనం కొనబోయే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వాటిని తీసుకోవాలి, ఏ పాత్రలో ఏమి వండితే బాగుంటుంది, అలాంటివన్నీ కూడా నేను వీడియోలో అయితే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను, షాప్ వాళ్ళు చెప్పారు మనం ఎలా అనేది ఈ మట్టి పాత్రని సెలెక్ట్ చేసి తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి తొందరగా పగిలిపోకుండా మనం జాగ్రత్తగా యూస్ చేసుకుంటే చాలా కాలం వరకు మనం ఈ మట్టి పాత్రలని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్న పాత్రలన్నీ కూడా మనకి హ్యాండ్మేడ్ పాత్రలండి, అంటే మనం చేతితో చేస్తారు కదా అలా చేసినవి. ఇలాంటివి మనకి వంట చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా అలా చేసినవి అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి అయితే బాగా ఫ్లాట్గా ఉంది, ఒకటి బాగా లోతుగా ఉంది, ఇంకొకటి కొన్ని బాగా రౌండ్గా ఉన్నాయి. మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇది లాస్ట్ వన్. దీంట్లో మనం ఫిష్ కర్రీ వండుకోవడానికి చాలా బాగుంటుంది, ఫిష్ కర్రీ ఆర్ బిర్యానీ వండుకోవడానికి చాలా బాగుంటుందంట. ఈ ప్రైజెస్ కూడా మనకి సైజెస్ని బట్టి ఉంటుందండి. నేను ఫస్ట్ చూపించింది అయితే 350 చెప్పారు వాళ్ళు, ఇప్పుడు చూపించాను కదా. నెక్స్ట్ ఇవన్నీ కూడా కొంచెం సైజెస్ని బట్టి 250-200 అబౌవ్నే ఉన్నాయండి అన్నీ కూడా. మనకి లిడ్స్ కూడా ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగున్నాయి, బరువుగా ఉన్నాయండి అవన్నీ కూడా. నెక్స్ట్ మనం ఈ పక్కన చూసుకున్నట్టయితే మనకి కప్స్ కూడా ఉన్నాయి, టీ కప్స్. ఇక్కడ మనకి చూపించినవి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి. మనకి ఏ మోడల్ కావాలంటే వాళ్ళు తీసుకొచ్చేస్తారు. డిస్ప్లే చేయడం మాత్రము ఇక్కడ ఇవి మాత్రమే పెట్టారు. నెక్స్ట్ మనకి మధ్యలో చూసారు కదా ఒక జార్ ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా దీపం పెట్టుకోవడానికి చిమ్నీలు అనేవారు కదా, పాతకాలంలో మనకి ఇవి ఎక్కువగా యూజ్ చేసేవారు, కొంచెం పెద్ద సైజులో కూడా ఉండేవి. ఇక్కడ మనకి 3 అయితే ఉన్నాయి. ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లో ఉంది. ఫస్ట్ది అయితే ఫ్లవర్ వైజ్ ఉండి కొంచెం లీవ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇదైతే బటర్ఫ్లై డిజైన్ వచ్చింది, సెకండ్ వచ్చి, థర్డ్ వన్ వచ్చి మనకి లేడీ ఉంటుంది కదండి అది వచ్చింది. లోపల రౌండ్గా ఉన్న దాంట్లో ఆయిల్ వేసుకుని మనం బత్తి వేసుకుంటే మనకి బాగుంటుందని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్స్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ది అయితే ప్లాస్టిక్ క్యాప్ వచ్చింది, నెక్స్ట్ దానికి క్యాప్ మామూలుగా మనం ఇలా పుష్ చేసుకోవడం, అంటే టేబుల్ మీద పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కానీ క్యారీ చేయడానికి అవ్వదు. క్యారీ చేసినా కూడా వీటిని చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి, పిల్లలు ఉన్న వాళ్ళకైతే అస్సలు మ్యాచ్ సూట్ కాదండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్లవర్ వజెస్ ఉన్నాయి, ఫ్లవర్ వజెలు కూడా చాలా బాగున్నాయి. దీనికి డిఫరెంట్గా పైన కలర్ ఇచ్చారు, నెక్స్ట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా పెద్ద సైజులో ఉన్నాయండి, బాగా పెద్ద సైజు. మనకి ఇంట్లో కార్నర్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవన్నీ మిషన్ మేడ్ అండి. ఇవి మనకి కుక్ చేసుకోవడానికి వీలుగా ఉండదు, ఎందుకంటే మనం కుక్ చేస్తే ఇవి పగిలిపోతాయంట, ఎందుకంటే మనకి మిషన్తో చేశారు కాబట్టి క్రాక్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి వాటర్ వేసుకోవడానికి జగ్స్ అయితే ఉన్నాయి. రాబోయేది సమ్మర్ కాబట్టి ఇలాంటి వాటిలో వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫ్రిడ్జ్ వాటర్ మనం తీసుకుంటే హెల్దీ కాదు కాబట్టి చల్లగా మంచినీళ్ళు తాగాలనుకుంటే ఇలాంటి వాటిలో వేసుకుంటే మనం తీసుకోవడానికి బాగుంటుంది, హెల్దీ కూడా. ఇవన్నీ మనకి డిష్ అవుట్ చేసుకోవడానికి, జస్ట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి బాగుంటాయి, టేబుల్ మీద పెట్టుకోవడానికి మాత్రమే. ఇవి కుక్ చేసుకోవడానికి అయితే పనిచేయవు. ఇవి కూడా చాలా బాగున్నాయండి, ఎందుకంటే మనం హ్యాండ్మేడ్ చూసిన వాటికన్నా కూడా ఇవి చాలా ఫినిషింగ్ ఎక్కువగా ఉన్నాయి, పాలిషింగ్గా ఉన్నాయి, చూసారు కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి, కిటిల్. మనం టీ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా లిటిల్గా ఉంది. మనకి ఇది 250 ml వరకు పడుతుంది. ఇవి ప్రైజెస్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి, కానీ చూడడానికి అయితే చాలా ఉన్నాయి. వీటిని చాలా కేర్ఫుల్గా అయితే యూజ్ చేయాలి కదండి, కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. నెక్స్ట్ నేను పట్టుకున్నాను కదండి ఆ జార్ అయితే నేను అడిగాను, అది ఒక్కటి 250 rupees అట. మనకి లీటర్ వాటర్ అయితే పడుతుంది. అసలు వాళ్ళు మనకి కొంచెం అడిగితే కనుక 200 ఇస్తారేమో అని ఇంకా అడగలేదు, 250 అన్నారు.
నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్యూమిక్ స్టోన్స్ కూడా ఉన్నాయి, 3 ఉన్నాయి చూసారు కదా. మనకి ఇవి మట్టితో చేసినవి కాబట్టి మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా మొత్తం మనకి లిడ్స్ రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ అన్ని పాత్రలు అన్నీ కూడా మనకి దొరుకుతాయండి. మనకి ఎలాంటి సైజ్ కావాలి, ఏం కావాలనే అన్నీ చూసుకోవచ్చు. ఈయన ఇప్పుడు చెప్పే ఆయన చేతిలో ఉంది కదండి ఇది ప్యాను. మామూలుగా దోశలు చపాతీలు అవి వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది, కానీ ఇది హ్యాండ్ మేడ్ కాదు, మిషన్ మేడ్. ఇవి క్రాక్స్ వచ్చేస్తున్నాయి, కంప్లైంట్స్ వచ్చేస్తున్నాయండి అని ఆయనే చెప్పారు. ఇదైతే మనం అన్నం వంచుకొని అన్నం వండుకోవడానికండి. ఇప్పుడైతే అసలు మనం అన్నం వంచుకొని అలా ఎవరు వండట్లేదు, అలాంటి వాటికి యూజ్ అయ్యేవి కూడా ఉన్నాయి. మనం తీసుకునే దాన్ని బట్టి మనకు ఆ మూతలు ఇచ్చారు. నెక్స్ట్ నేను చూస్తున్నాను కదండి ఇక్కడ కర్రీ బౌల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. ప్లేట్స్ అంటే మనకి ఎలాంటివి అంటే ట్రేస్ లాగా. నా చేతిలో ఉన్నదైతే చాలా పాలిషింగ్గా ఉంది, చాలా బాగుంది. మనకి ఎవరికైనా వచ్చినప్పుడు మామూలుగా ట్రేస్ లాగా యూస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ చిన్న చిన్న కుండలు ఉన్నాయి, వాటికి సెట్ అయ్యే మూతలు కూడా ఉన్నాయి. రాబోయే ఇది సమ్మర్ కాబట్టి మనం లస్సీలు కానీ కుల్ఫీ ఇలాంటివి ఏదైనా ఐస్ క్రీమ్స్ అలాంటివి చేసుకున్నప్పుడు దీంట్లో సర్వ్ చేసి పిల్లలకి ఇస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ నేను చెప్పాను కదండి మనకి మేమంతా చూసాము, నేనైతే పెరుగుగిన్నె తీసుకుందాం అని వెళ్ళాను, కానీ వాళ్ళు చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు. ఒక్కటి వచ్చి 150-180 రూపీస్ చెప్తున్నారు, చిన్నది అంటే 250 ml కూడా పట్టదు, ఇంకా తక్కువ ఉంది లిడ్తో కలిపి. నేనైతే తీసుకోలేదు. నేను ఆల్రెడీ ఫస్ట్ చాలా క్లే పాట్స్ అయితే తీసుకున్నాను, నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా. నేను ఆయన అడిగాను అసలు మీరు ఎలా తీసుకోవాలి, ఇవి ఎలా తీసుకుంటే మనకి ఎక్కువ కాలం ఉంటాయంటే ఆయన చెప్తున్నారు మనం కింద చెయ్యి పెట్టి ఆ మట్టి పాత్రని హ్యాండ్తో కనుక టక్ టక్ మని కొడితే మనకి గంట సౌండ్ వస్తుంది కదండి, అంత సౌండ్ రావాలి. అలా వచ్చినప్పుడే మనకి అది పర్ఫెక్ట్గా ఉందని మనకి తెలుస్తుందంట. కింద చేయి పెట్టి కొడితేనే సౌండ్ చాలా స్లోగా వచ్చింది అనుకోండి, అది మంచిది. కాబట్టి మీరు తీసుకుంటే అలా చెక్ చేసి తీసుకోండి. విన్నారు కదా ఫ్రెండ్స్ ఎంత సౌండ్ వచ్చిందో, అలా వస్తేనే మంచిదట. మనకి సౌండ్ రాకుండా ఉంటే అది పోయిందని అర్థమట. సో మీరు తీసుకున్నప్పుడు ఇలా చెక్ చేసి అయితే తీసుకోండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.